Hi, hello, namaste. Welcome to Young Chef. ఈరోజు మన యంగ్ షెఫ్ లో రామ్ నగర్ నుంచి ఒక రఫ్ ఆడించే రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సైలజ. సో లెట్స్ వెల్కమ్ సైలజ. హలో, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్ డూపర్ గా ఉన్నాను. శైలజ ఏం చేస్తుంటాను? నేను ఎంబీఏ అయిపోయింది. సో శైలజ ఎంబీఏ అయిపోయింది, జాబ్ కోసం వెయిటింగ్. ఇంకా నీ గురించి ఇంకేమైనా ఉంటే చెప్పు. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. గార్డెనింగ్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. మీ ఫేవరెట్ ప్లాంట్ ఏంటి? నా ఫేవరెట్ ప్లాంట్ తులసి. తులసి, ఓకే. నేను 4 types ఆఫ్ తులసి ప్లాంట్స్ ని గ్రో చేస్తున్నాను అండ్ నేను డైలీ గార్డెనింగ్ చేస్తాను. అండ్ నాకు యోగా అంటే చాలా ఇష్టం, ట్రావెలింగ్ ఇష్టం. అవును. ఇంతకు మీ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా పీస్ఫుల్ ఉంటారా? చాలా పీస్ఫుల్ గా ఉంటారు. మరి వాళ్ళ పీస్ఫుల్ గా ఏ రెసిపీ చేసుకోబోతున్నాం? స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ. సో లెట్స్ ట్రై స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, కస్తూరి మేతి, పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో శైలు ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ ఎగ్ కట్ చేసుకుంది. ఓకే, మరి తీసుకుని ఎగ్ కట్ చేసేసాయి. సో నువ్వు కుకింగ్ చేస్తుంటావు? చేస్తుంటా. బాగా ఏది చేస్తావు? నాకు ఎక్కువ నూడిల్స్ ఇష్టం. అవును. ఇంతకి నూడిల్స్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే అవి టేస్టీగా ఉంటాయి, ఇంకా తొందరగా కుక్ చేయొచ్చు. ఎగ్స్ కట్ అయిపోయినాయి, తర్వాత నెక్స్ట్ కడాయి పెట్టుకుంది. 3 spoons ఆయిల్ తీసుకుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్. అన్నీ ఫ్రై చేసుకుందాం. చేసేసాయి. మూత పెట్టి టొమాటోస్ ఉడికించుకుందాం. ఓకే, మూత పెట్టేసి ఒక 2 minutes టైం పడుతుందేమో కదా టొమాటోస్కి. సో టొమాటోస్ ఎలా అయినా కుక్ అయ్యే లోపల ఒక మంచి సీరియస్ డైలాగ్ మాకు చెప్తాం. చెప్పు. పీస్ఫుల్గా ఉంది ప్లీజ్. ఓకే. ఏ స్వీటీ, నేను మంచిదన్న కాదన్నది ముఖ్యం కాదు, నేను మాట్లాడేది నీ గురించి. ముందు ఆ సంగతి మాట్లాడు, తర్వాత మిగతావన్నీ మాట్లాడుకుందాం. నీకు ఈ విషయం బాగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాలేదనుకో, అర్థమయ్యేలా అర్థమయ్యేటట్టు చెప్తా. కొంచెం కాదు, బాగా ఆవేశంగా ఉన్నావు. ఇప్పటి వరకు పీస్ 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 అన్నావు కదా, అంత కోపం ఎలా వచ్చింది? ఇగో దీన్ని తీసుకో. కొంచెం ప్రశాంతంగా ఉండు, కొంచెం ప్రశాంతంగా ఉండు. థ్యాంక్ యూ. అంత కోపం వద్దు. నార్మల్గా నా దగ్గర స్మైలీ లేదు కాబట్టి దాంతో కొంచెం అడ్జస్ట్ అవ్వ. కొంచెం ఇలా ఇలా అనుకో, సాఫ్ట్ అయిన రిలాక్స్ అవ్వు. ఇద్దరికి మసాజ్ చేస్తున్నట్టుంది. ఎనీవేస్, సో క్యూట్, నాకు ఇచ్చేస్తావు. థ్యాంక్ యూ. కానీ అంత సీరియస్నెస్ ఎలా వచ్చింది? ఒక్కసారి అమ్మో బెదిరిస్తుంది నన్ను అనుకున్నా, అంత భయం వేసింది. సూపర్బ్ యాక్టింగ్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు టొమాటోస్ కుక్ అయినాయా? ఒకసారి చూడు, నేను వెళ్ళి వీడికి పొజిషన్ పెట్టేసి వస్తాను. ఓకే, ఇంకా అవ్వాలి. ఓకే, సో ఈ లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మిగతా ప్రాసెస్ చేసేయాలి. ఫస్ట్ 1/2 cup పెరుగు తీసుకుందాం. ఓకే, తీసుకుని తినేద్దాం. సరే, వేసేసేయి. ధనియాల పొడి 1/2 spoon. 1/2 spoon. కారం 1/2 spoon. గరం మసాలా 1/2 spoon. ఓకే, ఇది చాలా ఈజీ ఉందబ్బా. అన్ని 1/2 spoon 1/2 spoon 1/2 spoon. 1/2 spoon ఉప్పు. పసుపు 1/2 spoon. కొద్దిగా కస్తూరి మేతి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చేసేసాయి. సో ఇది నెక్స్ట్ ఇంట్లో వేసేసుకుందాం. దా వేసేసాయి. సో మొత్తానికి కర్డ్ మిక్చర్ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. నెక్స్ట్ ఎగ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకుందాం. ఓకే, సో ఎగ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే విడిపోతాయి. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇంతకీ ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 5 మినిట్స్. 5 మినిట్స్ ఓకే. మిక్స్ చేస్తా, మూత పెట్టానా? నాకు తెలిసి టైం అయిపోయింది, కుక్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎస్, అయిందా? కుక్ అయింది. పర్ఫెక్ట్. అసలు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసాయి, చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే, సో వేడి వేడి యమ్మీ యమ్మీ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, కస్తూరి మేతి, పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన కోడిగుడ్లను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి పాండి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు, కస్తూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కుక్ చేసుకున్న టమాటా ముక్కల్లో వేసి కలుపుకొని తరువాత కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కల్ని కూడా వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తరువాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. చాలా యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది, సో టేస్ట్ చేసేద్దాం. టూ యమ్మీ, చాలా 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 బాగుంది. ఇది టేస్ట్ చేసిన తర్వాత నీకు ఇవ్వాలని అస్సలేదు, నాకు మొత్తం నేనే తినేస్తా. ఓకే, నీకు టేస్టింగ్కి కూడా ఇవ్వను. ఓకే, నో ప్రాబ్లమ్. కానీ సూపర్ రెసిపీ, స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్స్తో ఇంత అమేజింగ్గా చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చక్కటి రెసిపీ నేర్పించావు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాయ్ బాయ్. బాయ్. చూసారు కదా శైలజ చేసిన స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఎంత డెలిషియస్గా యమ్మీ యమ్మీగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.